మన పెద్దలు మోడీ గారు కానివ్వండి, అమిత్ భాయ్ కానివ్వండి, పదే పదే ఒక మాట అంటూ ఉంటారు, కాంగ్రెస్ ముక్త భారతదేశాన్ని నిర్మాణం చేయాలి అని. కాంగ్రెస్ ముక్త భారతదేశం నిర్మాణం చేయడం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేస్తాము అని మనం ఏమి చెప్పడంలే. ఆ పని చేయడానికి రాహుల్ గాంధీ గారు ఇతరులు ఉన్నారు, వాళ్ళు చేసేస్తారు ఆ పని. వాళ్ళ బాధ్యతను వాళ్ళు చాలా ఉత్సాహంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. గాంధీ గారు చెప్పారు 1948 కాంగ్రెస్ పార్టీని మూసేయండి అయ్యా అని. ఆయన మాటల్ని ఇంకొక గాంధీ గారు ఈ రోజున దాన్ని పూర్తి చేసే ప్రయత్నం ఉన్నారు. ఏవో హ్యూమ్ గారు అనే ఒక యూరోపియన్ దాన్ని స్టార్ట్ చేశాడు కాంగ్రెస్ పార్టీని, దాన్ని పూర్తి చేసే పనిని కూడా ఎవరో వాళ్లే చేసినట్టుగా ఉన్నారు ఇప్పుడు. అయితే మనము కాంగ్రెస్ ముక్త భారత్ అని అన్న మాట వెనక అర్థం ఏమంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాజకీయ సంస్కృతి అయితే కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అనేది మొత్తం రాజకీయ వ్యవస్థని ప్రభావితం చేసిందో ఆ రాజకీయ సంస్కృతి మనది కాదు. ఈ దేశపు నిజమైనటువంటి సంస్కృతికి అది సరితూగేటటువంటిది కాదు. భారతీయమైనటువంటి ఒక నిజమైన రాజకీయ సంస్కృతిని దేశంలోకి తీసుకురావాలా, దాని యొక్క బాధ్యతని భారతీయ జనతా పార్టీ తన భుజస్కంధాల మీద వేసుకున్నది. అటువంటి నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావడాన్నే మనము కాంగ్రెస్ ముక్త భారతదేశం అంటాము. ఏ రాజకీయాల్లో అయితే కుల వ్యవస్థల ప్రాబల్యం ఉండదు, వంశ పారంపర్య రాజకీయాలకు స్థానం ఉండదు, ఎక్కడైతే సమాజంలోని ఆఖరి వ్యక్తి యొక్క హితమే రాజకీయాలకు ఆధారం అవుతుందో, స్వార్థ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు, ధన రాజకీయాలకు ఎక్కడైతే స్థానం ఉండదో, కార్యకర్తలు ప్రజల కోసం పాటుపడేటటువంటి వారు, జనుల ప్రజల యొక్క సమర్థన కలిగినటువంటి వారు, అటువంటి వ్యక్తులకే రాజకీయ వ్యవస్థలో ఎక్కడైతే ప్రాబల్యం ఉంటుందో అటువంటి రాజకీయ వ్యవస్థను ఈ దేశంలో తీసుకురావాల. అటువంటి రాజకీయ వ్యవస్థల్ని తీసుకొచ్చేటటువంటి కార్యాన్ని కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజున మోడీ గారి నేతృత్వంలో తీసుకొస్తున్నది.